గైస్, బిఎండబ్ల్యూ, ఎడిడాస్, హుండాయ్, యాపిల్ ఈ లోగోస్ ప్రతి దగ్గర చూస్తూనే ఉంటాం. కానీ ఆ లోగోస్ ఎందుకు పెట్టారు అనేది మాత్రం అస్సలు థింక్ చేసే ఉండం. కానీ మీకు తెలుసా, ఆ లోగోలో ఉండే కర్వ్ లైన్ మరియు కలర్ షేప్ ప్రతిదానికి ఒక అర్థమైతే ఉంది. చాలా లోగోస్ అందంగా కనిపించేదానికే కాకుండా లోపల వేరే అర్థం రూపొందించుకునేలా డిజైన్ చేస్తారు. ఈ లోగోస్ వెనక ఉండే సీక్రెసీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మాత్రం తప్పక లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హుండాయ్ ఈ పేరు వినగానే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా గుర్తుంటుంది. చాలా అంటే చాలా వాల్యూ అండ్ రీసేల్ ని కలిగి ఉంటుంది. చాలా మంది ఈ సౌత్ కొరియన్ కంపెనీ లోగో చూసి ఆ కంపెనీ పేరు హుండాయ్ గనుక ఆ పేరులో మొదటి అక్షరం హెచ్ ని పెట్టారనుకుంటారు. కానీ అసలు నిజం అది కాదు. ఒకవేళ అది ఒక కారణం అయిండొచ్చేమో, కానీ డిజైన్ మాత్రం ఆ కారణంతో కాదు. ఆ లోగో ఒక క్లయింట్ మరియు రిప్రజెంటేటివ్ ని సూచిస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేలా ఆ లోగోని క్రియేట్ చేశారు. దీని అర్థం ఏంటంటే కంపెనీకి క్లయింట్ మరియు రిప్రజెంటేటివ్ కి ఎంత రిలేషన్ బాగా ఉంటే అంత కంపెనీ గ్రోత్ ఉంటుందని దాన్ని అభిప్రాయంగా తీసుకొని ఈ లోగోని రీక్రియేట్ చేశారు. నెంబర్ టూ, యాపిల్. ఈ పేరు వినగానే బ్రాండ్ అంటే లోగో అండ్ లోగో అంటే బ్రాండ్ గా అవతరించింది. ముందుగా ఈ లోగో గురించి తెలుసుకుందాం. ఈ యాపిల్ లోగోని డిజైన్ చేసిన రాబ్ జెనోఫ్, ఇతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఇతను ఒక బుట్ట నిండుగా యాపిల్స్ కొని రకరకాల షేప్లలో కట్ చేశాడట. కానీ ఇందులో వేటిని కూడా అతన్ని సాటిస్ఫై చేయలేదంట. అలాగే డిజైన్స్ వేస్తూ వేస్తూ ఉండగా ఆకలి వేసి ఒక యాపిల్ ని కొరికి టేబుల్ మీద పెడతాడు. ఆ యాపిల్ ని చూసిన తర్వాత ఆ యాపిల్ ని చూసిన ఒక ఆలోచన కలిగింది. అది ఏంటంటే ఇతను యాపిల్ ని కొరికి టేబుల్ మీద పెడతాడు. కొరకడాన్ని ఇంగ్లీష్ లో బైట్ అంటారు. అలానే కంప్యూటర్ టెక్నాలజీలో బైట్ అనేది చాలా ఫేమస్. అలానే రెండు మ్యాచ్ అయ్యేలా ఉంది. కాబట్టి ఈ సగం యాపిల్ కొరికిన డిజైన్ ని కొరికి పంపాడు. ఫైనల్ గా అదే కంపెనీ కన్ఫర్మ్ చేసి యాపిల్ బ్రాండ్స్ అన్నిటికీ పెడుతుంది. ఇలా లోగోస్ కి మరియు దాని కంపెనీకి ఉన్న అనుబంధం, దాని వెనకాల ఉన్న సిట్యుయేషన్స్, మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి.